నెక్స్ట్ గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం నిన్నటి వరకు పోల్, ఫోకల్ పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఫోకల్ లెంగ్త్, రేడియస్ ఆఫ్ మిర్రర్ అని నేర్చుకున్నాం. ఈరోజు వచ్చేసి పుటాకార దర్పణము, కుంభాకార దర్పణము, వాటి గుండా వచ్చేటువంటి కాంతి కిరణాలు ఎట్లా పరావర్తనం చెందుతాయనే విషయం తెలుసుకుందాము. ఇగో ఇది కుంభాకార దర్ప, ఇది పుటాకార దర్పణం. ఎత్తుగా గుల్లగా ఉన్నటువంటి ప్రాంతం కాకుండా ఇటువైపు పూత పూయబడి ఉంటే దీన్ని మిర్రర్ అన్నాము. ఈ మిర్రర్, ఈ దర్పణము ఏంటిది, ఏంటిది పుటాకార దర్పణం. దానికి ఫోకల్ పాయింట్, ఫోకల్ పోల్, ఫోకల్ పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకున్నాం. దీన్ని కలుపుతూ గీయబడిన రేఖను ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాం, నిన్న గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్న ఒక కిరణము పుటాకార దర్పణం మీద పడి పరావర్తనం చెంది రిఫ్లెక్ట్ అయ్యి అది ఫోకల్ పాయింట్ గుండా పోతుంది. ఈ విషయమే ఈరోజు మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్, అదే ఇది కుంభాకార దర్పణం. ఉబ్బెత్తుగా ఉన్న ప్రాంతమును వదిలిపెట్టి గుల్లగా ఉన్న ప్రాంతానికి పూత పూస్తే ఇది కుంభాకార దర్పణం అవుతుంది. ఈ కుంభాకార దర్పణముకి ఇరువైపులా ఫోకల్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. వీటిని కలుపుతూ గీయబడిన రేఖను ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తున్నటువంటి కిరణము కుంభాకార దర్పణం యొక్క తలం మీద పడి పరావర్తనం చెంది వెనుకకు వస్తుంది. ఈ వెనుకకు వచ్చినటువంటి ఈ కిరణాన్ని స్కేల్ సహాయంతో పొడిగిస్తే అది ప్రధాన నాభి గుండా, ఫోకల్ పాయింట్ గుండా వెళుతుంది. ఈ రెండిట్లో ఒకటే తేడా ఉంది. పుటాకార దర్పణంలో అయితేనేమో దర్పణం యొక్క లోపలి భాగంలోనే పరావర్తనం చెంది, కుంభాకార దర్పణంలో అయితేనేమో దర్పణము లోపలనే వస్తుంది, కానీ పరావర్తనం చెందిన కిరణం మాత్రము దర్పణం యొక్క అవతలి వైపు ఉన్నటువంటి ఫోకల్ పాయింట్ గుండా, ప్రధాన నాభి గుండా పోతుంది. రైట్, ఈ విషయాలు. వీటికి సంబంధించి ప్రశ్నలు చిన్నగా ఉన్నాయి. డ్రా ద కాంకేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. పుటాకార కుంభాకార దర్పణ పటాలు ఇవే, పుటాకార కుంభాకార దర్పణ పటాలు గీయండి. రెండో క్వశ్చన్ వచ్చేసి పుటాకార దర్పణానికి సమాంతరంగా వచ్చిన కిరణము పరావర్తనం చెంది ఎట్లా వెళ్తుంది. ఇక పుటాకార దర్పణానికి సమాంతరంగా వచ్చిన కిరణము ఎట్లా వెళ్తుంది అనే విషయాన్ని మీ ఇక్కడే ఉంటుంది. ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ పైనే ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా అర్థం చేసుకొని రాయండి.